యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాద్రి కిషోర్ కుమార్ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గల రామలింగేశ్వర ఆలయం నుంచి ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీగా చేరుకుని అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు ఉచితంగా నిరంతరాయ విద్యుత్ను అందించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ని ఎన్నుకోవాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే గాద్రి ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాద్రి కిషోర్ కుమార్ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గల రామలింగేశ్వర ఆలయం నుంచి ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీగా చేరుకుని అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు ఉచితంగా నిరంతరాయ విద్యుత్ను అందించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ని ఎన్నుకోవాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే గాద్రి ప్రజలను కోరారు.